నమస్తే. మనం చూస్తూ ఉన్నాం ఇటీవల ముఖ్యంగా సినీ హీరో నాగార్జున మాజీ కోడలైనటువంటి సమంత పైన కొన్ని వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు, ఒక మహిళ అయినటువంటి ఒక మంత్రివర్గంలో ఒక కీలకమైనటువంటి శాఖలో పనిచేస్తున్నటువంటి కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు, ఇది అందరికీ మనకు తెలుసు. ఒక పక్కన కొండా సురేఖ ఇప్పుడున్నటువంటి అధికార పార్టీలో, అధికార కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉంది. ఒక మంత్రిగా ఇట్లాంటి వ్యాఖ్యలు, ఒక మహిళగా ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం పట్ల యావత్ తెలంగాణ సమాజం అంతా భగ్గుమన్నటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. దాంట్లో భాగంగా ముఖ్యంగా సినీ కుటుంబానికి సంబంధించినటువంటి అంశంలో చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు, అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు దాంట్లో చేయడం పట్ల ముఖ్యంగా సినీ ఇండస్ట్రీ అంతా కూడా కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యల పట్ల తీవ్రమైనటువంటి అభ్యంతరం తెలపడం జరిగింది. ముఖ్యంగా దాంట్లో ప్రముఖ హీరోల హీరోయిన్లు వీళ్ళందరూ కూడా చాలా స్పందించడం జరిగింది. చిరంజీవి స్పందించిండు, వెంకటేష్ స్పందించిండు, అలాగే బన్నీ స్పందించడం జరిగింది, నాని బన్నీ. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది వ్యక్తులు, మా అధ్యక్షుడు మాట్లాడిండు. దాంట్లో సినీ ఇండస్ట్రీలో ఎవరైతే ప్రముఖంగా ఉన్నారో వాళ్ళందరూ కూడా కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యల పట్ల చాలా ఫైర్ అయినటువంటి సంఘటన. దాంట్లో భాగంగా ముఖ్యంగా నాగార్జున కుటుంబం పైన ఏదైతే ఎన్ కన్వెన్షన్ కూల్చివేతల భాగంగా ఎన్ కన్వెన్షన్ని కూలగొట్టొద్దు అంటే అక్కడ నాగార్జున చేసినటువంటి పనిని ప్రస్తావిస్తూ మరి కొన్ని అభ్యంతరకరమే, ఎవరు కూడా దాన్ని సమర్థించేటువంటి పరిస్థితి కాదు, దాంట్లో ఒక గుబుసాకరమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మనం చూసుకున్నట్టయితే ఉంటే నాగార్జున సినీ హీరో నాగార్జున, ఎందుకంటే ఆయన యొక్క మాజీ కోడలు కాబట్టి సమంత, దాంట్లో నాగార్జునని, నాగార్జున కుటుంబాన్ని ఇన్వాల్వ్ చేస్తూ సురేఖ మాట్లాడడం జరిగింది. అయితే సురేఖ సైతం, ఎవరైతే మంత్రి సురేఖ గారు ఎవరైతే ఉన్నారో ఆమె సైతం సమంతకు జరిగినటువంటి ఏదైతే అవమానం కావచ్చు, సమంతకు ఒకవేళ కనుక ఫీల్ అయినట్టయితే ఉంటే ఐఎమ్ వెరీ సారీ అని చెప్పేసి ఆమె చెప్పినటువంటి పరిస్థితి కూడా కనబడ్డది. ఒకసారి ఆమె ఏం మాట్లాడింది అనేది కూడా కొండ సురేఖ ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. కేటీఆర్ గారు క్యారెక్టర్ గురించి, మరి వారి గతంలో వారు చేసినటువంటి కార్యక్రమాల గురించి, మహిళల మీద వారికి ఉన్నటువంటి మరి చులకన భావం గురించి మాట్లాడుతూ, మరి ఆయన నన్ను విధంగా మాట్లాడినప్పుడు నేను భావోద్వేగానికి లోనై మరి కొన్ని ఆయన మీద నేను విమర్శలు చేయాల్సిన అవసరం వచ్చింది. ఆ సందర్భంలో నాకు ఇంకెవరి మీద కూడా వ్యక్తిగత ద్వేషం కానీ మరి వ్యక్తిగత కోపం కానీ లేదు అనుకోని ఆ సందర్భంలో కొన్ని ఒక కుటుంబం మాట నేను తీయడం ఏదైతే ఉందో అది అనుకోకుండా నా నోటు నుంచి జరగడం జరిగింది. ఆ తర్వాత వారి ట్వీట్ చూసిన తర్వాత నేను కూడా చాలా బాధపడ్డాను, ఎందుకంటే ఏ విషయంలో నేనైతే బాధపడతా ఉన్నానో ఆ విషయంలో నేను ఇంకొకరిని నొప్పించాను అని తెలిసి రాత్రి వెంటనే మరి దాన్ని వెనక్కి తీసుకుంటూ నేను ట్వీట్ చేయడం జరిగింది. కాబట్టి నాకు జరిగిన అవమానం, నేను పడ్డ బాధ ఇంకొకరు పడకూడదు అనేటువంటి ఒక ఆలోచనతోటి నేను బేషరతుగా దాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది. కానీ కేటీఆర్ విషయంలో మాత్రం తగ్గేది లేదు, ఆయన తప్పనిసరిగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. ఆయనే చేసేదంతా చేసి ఈరోజు నన్ను క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేయడం ఏదైతే ఉందో, మరి దొంగ దొంగ అని తనే దొంగ 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 అని అరిచినట్టుగా ఉంది. ఆ విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనక్కి తగ్గేది లేదు. ఎట్లా పోవాలో మేము లీగల్ గా ప్రొసీడ్. సో ఇది ఏదైతే కొండ సురేఖ సారీ ఒకవేళ కనుక మనసు నొప్పించుకున్నట్టయితే ఉంటే సారీ అన్నటువంటి వ్యాఖ్యలు ఆమె చేయడం జరిగింది. కానీ దీంట్లో సమంత ఇచ్చినటువంటి పిటిషన్ కాదు, సమంత కోర్టును ఆశ్రయించలేదు, పోలీస్ స్టేషన్లో ఆమె కేసు పెట్టినటువంటి సంఘటన కూడా లేదు. కానీ దీంట్లో తన కుటుంబం ఆల్రెడీ కొంత భంగం కలిగింది తన పరువుకి, తన పరువుతో పాటు తన కుటుంబ పరువు కూడా భంగం కలిగింది అంటూ పరువు నష్ట దావా, అంతేకాకుండా కొండా సురేఖ పైన క్రిమినల్గా చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి క్రిమినల్ కేసు కూడా ఆయనే పెట్టడం జరిగింది. హీరో నాగార్జున పిటిషనర్ అయితే నిన్న కొన్ని వాదనలు జరగడం జరిగింది నాంపల్లి స్పెషల్ కోర్టులో. ఎవరైతే పిటిషనర్ ఉన్నారో పిటిషన్ నేరుగా వచ్చి స్టేట్మెంట్ రికార్డు చేసుకోవాలి కాబట్టి పిటిషనర్ నేరుగా కోర్టుకు రావాలని చెప్పేసి
ధర్మాసనం సైతం కూడా పేర్కొనడం జరిగింది. ఇదే సందర్భంలో సినీ హీరో నాగార్జున, నాగార్జున సతీమణి అమల, వీళ్ళిద్దరి కొడుకు అయినటువంటి నాగ చైతన్య, వీళ్ళు ముగ్గురు ఈరోజు కాసేపటి క్రితమే నాంపల్లి స్పెషల్ కోర్టుకు హాజరు కావడం జరిగింది. దాంట్లో స్టేట్మెంట్లో వాళ్ళు దేనికోసం మీరు అప్రోచ్ కావడం జరిగింది, ఏం జరిగింది అన్నటువంటి దానిపైన వివరణ అడిగేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో ఆయన చెప్పినటువంటి అంశం కనుక చూసుకున్నట్టయితే, నా యొక్క కుటుంబం యొక్క పరువు పోయింది, నన్ను ఉద్దేశిస్తూ నా కుటుంబాన్ని ఉద్దేశిస్తూ నా పైన ఈ విధమైనటువంటి అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. నేను ఒక వ్యాపారవేత్తను, నేను సినీ పరిశ్రమలో ఒక ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి పట్ల, ఒక మంత్రి స్టేజ్లో ఉండి ఈ విధమైనటువంటి మాట్లాడడం పట్ల నేను తీవ్రమైనటువంటి అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాను, ఇమ్మీడియట్గా మేము పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి నాంపల్లి స్పెషల్ కోర్టులో ఆయన యొక్క స్టేట్మెంట్ కూడా తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. దీంట్లో ఇప్పటికే నాంపల్లి స్పెషల్ కోర్టులో జరుగుతున్నటువంటి ఈ వాదనలో నాగార్జున తరపు నుంచి, అశోక్ రెడ్డి కొండా సురేఖ తరపు నుంచి, తిరుపతి వర్మ వీళ్ళిద్దరు కూడా వాదోపవాదనలు వినిపిస్తూ ఉన్నటువంటి సందర్భాన్ని కూడా చూసుకోవచ్చు. ఇప్పటికే కాంగ్రెస్ లీగల్ టీమ్ సైతం కోర్టుకు తెలిపేటువంటి అంశం ఏంటిదంటే, ఆల్మోస్ట్ సమంతకు జరిగినటువంటి అవమానాన్ని దృష్టిలో పెట్టుకొని సమంత పైన కొండ సురేఖ చేసినటువంటి, అంటే ఎవరైతే తన క్లయింట్ ఉంటాడో ఆమె చేసినటువంటి వ్యాఖ్యలకు ఇప్పటికే ఆమె విచారణ వ్యక్తం చేయడం జరిగింది, ఆమె సారీ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి దీన్ని కొట్టేయాల్సిందిగా వాళ్ళు కూడా, ఎవరైతే కొండ సురేఖ తరపు నుంచి ఇది కొట్టేయాల్సిందిగా ఆ ధర్మాసనానికి చెప్పేటువంటి అవకాశం కనబడతా ఉంది. సరే, ఏదేమైనప్పుడు కూడా అక్కడ ముఖ్యంగా చూసుకున్నట్టు అయితే ఉంటే క్రిమినల్ కేసుతో పాటు పరువు నష్ట దావా, ఈ రెండు కేసులను కూడా నాగార్జున వేసినట్టుగా తెలుస్తూ ఉంది. కాబట్టి ఇప్పట్లో ఈ యొక్క పంచాయతీ తెగేలా లేదు. నాగార్జునకు సంబంధించినటువంటి ఎన్ కన్వెన్షన్ను ఇప్పుడున్నటువంటి రాష్ట్ర సర్కార్ కాంగ్రెస్ పార్టీ అది కూలగొట్టడం జరిగింది. అదే కాంగ్రెస్ పార్టీలో ఒక మంత్రిగా కొనసాగుతున్నటువంటి కొండ సురేఖ పైన ఈ విధంగా కూడా కక్ష సాధింపు ధోరణిలో సైతం కానీ వాళ్ళ పైన పై చేసి సాధించాలన్నా, ఇక్కడ ఆ మంత్రివర్గంలో ఉన్నటువంటి ఆ మహిళల పైన పరువు నష్టం, ఎవరైతే మంత్రి కొండ సురేఖ ఉన్నారో ఆ పైన పరువు నష్టం కానీ, మరో పక్కన క్రిమినల్ కేసు పెట్టినట్టయితే కొంత ఉపశమనం ఉంటుందన్నటువంటి ఆలోచన కావచ్చు. సరే, ఏదేమైనప్పటికీ కొండ సురేఖ పైన చేసినటువంటి, ఒక మంత్రి హోదాలో ఉన్నటువంటి సురేఖ గారు చేసినటువంటి ఈ వ్యాఖ్యలు అయితే యావత్ తెలంగాణ రాష్ట్రం అంతా స్పందించడం జరిగింది. దానిపైన విమర్శలు కూడా కొండ సురేఖ పైన కూడా చేసినటువంటి సందర్భాన్ని కూడా చూసుకోవచ్చు. చూద్దాం ఒకసారి ఆమె మాట్లాడినటువంటి అంశాలు కనుక, ఏదైతే ఆమె మాట్లాడినటువంటి అంశాలు చూడడం జరిగింది. దాని తర్వాత ఆ రోజు సాయంత్రమే, ఆ రోజు ఏదైతే మధ్యాహ్నం కల్లా కొండ సురేఖ మాట్లాడినటువంటి మాటల తర్వాత ఆమె రియాక్ట్ అయ్యి సాయంత్రం కల్లా ఆమె పోస్టు పెట్టడం జరిగింది. నా వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల ఒక నాయకుడి చిన్న చూపు ధోరణిని ప్రశ్నించడమే కానీ మీ మనోభావాలను దెబ్బతీయడం కాదు అని చెప్పేసి సమంతకి ఆమె ట్యాగ్ చేస్తూ ఆ ట్విట్టర్లో ట్వీట్ చేసినటువంటి పరిస్థితి కూడా కనబడతా ఉంది. స్వయం శక్తితో మీరు ఎదిగిన తీరు నాకు కేవలం అభిమానం మాత్రమే కాదు, ఆదర్శం కూడా అని చెప్పేసి కొండ సురేఖ ఆమెను ఉద్దేశిస్తూ మాట్లాడింది. నా వ్యాఖ్యల పట్ల మీరు కానీ మీ అభిమానులు కానీ మనస్తాపానికి గురైనట్లయితే బేషరతుగా నా వ్యాఖ్యలను పూర్తిగా ఉపసంహరించుకుంటున్నాను, అన్నిటిగా భావించొద్దు అని చెప్పేసి కొండ సురేఖ అక్కడ ఎక్స్లో పోస్టు చేసినటువంటి ట్వీట్. దీని తర్వాత ఎక్స్లో పోస్టు చేసిన తర్వాత మరునాడే కొండ సురేఖ తనకు సంబంధించినటువంటి ఎక్స్ ఖాతాలంతా కూడా రిమూవ్ చేయడం జరిగింది. ఎందుకంటే రకరకాలైనటువంటి విమర్శలు వస్తూ ఉన్నాయి సోషల్ మీడియాలో. కొండ సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలతో చాలామంది కొండ సురేఖ చేసిన ఈ యొక్క తీరుకి చాలామంది సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి నెగిటివ్ పోస్టులు ఆమె పైన పెట్టడం జరుగుతూ ఉంది. ఆమెకు సంబంధించినటువంటి పాత వీడియోలు సైతం కూడా, ఆమెకు సంబంధించినటువంటి వాటిని అన్నిటి కూడా బయటకు పెట్టేటువంటి ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. ఇప్పట్లో మాత్రం నాగార్జునకు సంబంధించినటువంటి అంశంలో ముఖ్యంగా సమంత ఎక్కడ కూడా కనపడలేదు. సమంత సంబంధించినటువంటి దాంట్లో ఏమైతే ఆమె పోలీస్ స్టేషన్ పోవడమో, కోర్టును ఆశ్రయించడమో, అడ్వకేట్లను ఆశ్రయించడం కనపడలేదు. కానీ నాగార్జున కుటుంబం, అంటే దగ్గరగా ఉండి నాగార్జునే ఇటువంటి పనులు చేపించడం జరిగింది. ఎన్ కన్వెన్షన్ కూలగొట్టద్దంటే ఈ విధంగా తన కోడలతోటి అక్కడ కేటీఆర్కి అనేటువంటి కొన్ని అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు చేయడం పట్ల నిజంగా కూడా అక్కడ ఆల్రెడీ వాళ్ళు సమంత విడిపోయి, అలాగే నాగచైతన్య వీళ్ళిద్దరు విడిపోయి చాలా ఏళ్ళు అవుతూ ఉంది. దీన్ని ఇప్పుడు మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చి ఎవరో సంబంధించినటువంటి వాళ్ళంటే అది వేరు ఉండేది. కానీ ఒక మంత్రి హోదాలో ఉండి ఒక మహిళ అయినటువంటి ఇంకొక మహిళను విమర్శించడం, ఇద్దరు సైతం కూడా సినీ ఇండస్ట్రీలో ఆమె కూడా ప్రముఖంగా ఉన్నటువంటి సినీ నటి, ఆమె చాలా పేరున్నటువంటి వ్యక్తి ఆమె సమంత. రెండవది ఇక్కడ మంత్రివర్గంలో
కొండా సురేఖ సైతం కూడా తనదైనటువంటి ముద్ర వేసుకొని కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉన్నటువంటి కొండ సురేఖ ఈ విధమైనటువంటి వ్యాఖ్యల పట్ల మరి ఇప్పటికే మరి నాగార్జున సైతం ఇప్పట్లో దీనిపైన ఇంకా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం కనబడతా ఉంది. ఇప్పటికే క్షమాపణలు చెప్పింది కదా, దీన్ని వదిలేయొచ్చు కదా అని చెప్పేసి చెప్తున్నప్పటికి కూడా నాగార్జున కొంతమంది ఎక్కడ కూడా ఆయన వెనక్కి తగ్గేటువంటి పరిస్థితి కనబడలేదు. ఇప్పట్లో ఈ వివాదం అయితే ముగిసిపోయేటువంటి అంశంగా కనబడట్లేదు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.